జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర ఎన్నికల అధికారి నిన్న 27వ తారీఖున ఎన్నికలు జరగాలని ప్రకటిస్తే నిన్న జరగకుండా నిన్న వాయిదా వేసి అనవసరంగా వాయిదా వేయడం జరిగింది. ఇవాళ జగ్గయ్యపేట మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపికి 17 మంది కౌన్సిలర్స్ ఉన్న సంగతి అందరికీ తెలుసు. అలానే టీడీపీకి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. మా దగ్గర ఉన్న సభ్యుని కూడా ఒక సభ్యుడిని బలవంతంగా కేసులు పెట్టి ఒకతను లాక్కున్నారు. మా సంఖ్య 16 అయింది. 16 అయినప్పుడు కూడా అవుట్ ఆఫ్ 27 16 కూడా మేము మెజార్టీలో ఉన్నాం. వాళ్ళ సంఖ్య కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. అయినప్పుడు కూడా నిన్న కేవలం ఒకే రోజుతోటి అవసరం ఎన్నిక, ఒక గంటలో అవసరం ఎన్నిక విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీఆర్ నాని, అలానే జగ్గయ్యపేట పార్లమెంట్ సభ్యుడు జగ్గయ్యపేట అసెంబ్లీ సభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ ఇద్దరు కూడా వీధి రౌడీని కన్నా ఎక్కువగా ఎన్నికల అధికారిగా ప్రవర్తించారు. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, సాక్షాత్తు మీడియా మిత్రులంతా కూడా చిత్రీకరించడం జరిగింది. ఇవాళ చట్టసభలో ఉండాల్సిన పార్లమెంట్ సభ్యుడు శాసనసభ్యుడు కూడా ఎన్నికల అధికారి మీద కాగితాలు చించేసి ఇసురు వేయటం, కుర్చీలన్నీ కూడా వాళ్ళ కనుసైకిల్తోటి వాళ్ళ కౌన్సిల్తోటి కుర్చీ తన్నివేసి టేబుల్ కూడా లాగేసి ఆయన ఏకాకిగా నుంచోబెట్టారు. ఆయన్ని సుమారు అరగంట సేపు ఎన్నికల అధికారికి కుర్చీ లేకుండా నుంచోబెట్టడం జరిగింది. ఈ విధంగా అప్రజాస్వామ్యంగా ఎన్నికను ఏదో రకంగా వాయిదా వేయాలి, ఏదో రకంగా అడ్డుకోవాలి, ఎన్నిక జరగకూడదు అని చెప్పి కుట్రతోటి కుతంత్రంతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. నిన్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే వైఎస్ఆర్ పార్టీగా మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి క్రమశిక్షణగా మా 16 మంది కౌన్సిల్ సభ్యులు కూడా మరి 3.5 గంటల సేపు కూడా కూర్చొని సహనంగా కూర్చున్నారు, క్రమశిక్షణగా కూర్చున్నారు. ఎక్కడ మా వాళ్ళు ఎక్కడ గొడవ చేయాల. అయినప్పటికి కూడా తెలుగుదేశం సంబంధించిన బయట కార్యకర్తలు, అలానే శాసనసభ్యుడి సోదరులు శ్రీరామ్ సాయి కానీ ధనుంజయ్ కానీ ఇష్టం వచ్చినట్టుగా రౌడీని చేసి రాళ్లు విసిరేసి వాళ్ళు భయాందోళనకు వాతావరణం సృష్టించారు. అంటే ఎన్నికలని అటు బయట గొడవ లోపల గొడవ ఈ రెండును చూసి ఎన్నిక వాయిదా వేయాలి, ఎన్నిక జరగకూడదు, మున్సిపల్ చైర్మన్ పదవి ఖాళీగా ఉండాలి, వైఎస్ఆర్సీపీ మెజార్టీగా ఉంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చైర్మన్ ఎన్నిక అసలు అవ్వకూడదు, 5-6 నెలల పాటు వాయిదా వేయించాలనేది ఒక ప్లాన్గా వచ్చారు వాళ్ళు. అయినప్పటికి కూడా ఎన్నికల అధికారి ఆయన సహనంతో ఆయన పార్లమెంట్ సభ్యుడు అని చెప్పి శాసనసభ్యుడు అని చెప్పి గౌరవంతో నిన్నంతా కూడా ఆయన వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కూర్చున్నారు. నిన్న మేము వెంటనే ఎన్నికల ప్రధాన అధికారికి కూడా మేము ఫిర్యాదు చేసాం, జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసాం. మీరు సక్రమంగా సజావుగా ఎన్నికలు జరపడం చెప్పి నేను వారిని కోరాం. వారిని కోరిన మీద ఎన్నికని ఈరోజు వాయిదా వేసి ఇవాళ మళ్ళీ తిరిగి ఎన్నిక పెట్టారు. ఈ ఎన్నికలో మరి వెంటనే మళ్ళీ 2వ రోజు వచ్చి వాళ్ళ సభ్యుల్ని వాళ్లే కిడ్నాప్ చేస్తున్నారు. వాళ్ళకి 11 మంది ఉంటే 2 ఇద్దరు సభ్యుల్ని కిడ్నాప్ చేసుకొని ఆ ఇద్దరిని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పి మా మీద ఆరోపణ చేయడమే కాకుండా పోలీసు కూడా ఫిర్యాదు చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీ మీడియా ద్వారా వారిని అడుగుతున్నాను, మాకు 16 మంది శాసన 16 మంది కౌన్సిలర్స్ మెజారిటీ సభ్యులు మాకున్నారు, మేము ఎన్నిక అవ్వడానికి చక్కగా అవకాశం మాకుంది. అటువంటిప్పుడు వాళ్ళ తెలుగుదేశం సంబంధించిన కౌన్సిలర్స్ మాకు వాళ్ళ అవసరం కూడా అక్కర్లా, వాళ్ళని కిడ్నాప్ చేయాల్సిన అవసరమే మాకు లేదు. అయినప్పుడు కూడా మా మీద తప్పుడు ఫిర్యాదు చేసి మా కౌన్సిలర్స్ ఇద్దరి మీద బలవంతంగా ఎఫ్ఐఆర్ కట్టి వారిని కౌన్సిల్ హాల్లోకి రాకుండా మా 16 మంది కౌన్సిల్ సభ్యుల్ని మెజార్టీ తగ్గించాలని చెప్పి కుట్రతోటి కుతంత్రాలతోటి నిన్న వ్యవహరించారు. అయినప్పుడు కూడా మేము ఎన్నికల ప్రధాన అధికారి మేము ఫిర్యాదు చేశాం. మా మీద ఇచ్చిన ఎఫ్ఐఆర్లు తప్పుడు ఎఫ్ఐఆర్లు ఇచ్చారు. మా మీద ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఒక మర్డర్ కేసులో ముద్దాయి ఒక రౌడీ షీటరు, మరి వారి చేత మా మీద ఒక తప్పుడు కేసు ఇచ్చి మమ్మల్ని ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో ఓటు వేయడం కూడా మాకున్న ప్రాథమిక హక్కును కూడా వాళ్ళు కాల్ రాస్తున్నారు, మాకు ఎన్నికల్లోకి ఓటు వేయడం హక్కు కల్పించమని చెప్పి ఎన్నికల ప్రధాన అడిగితే వారు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మేము నిన్న ఈరోజు జరిగిన దానికి ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా రక్షించాం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చెప్పి అడ్డంగా అయినా సరే ఎన్నిక ఆపాలి, రౌడీజంగానే ఎన్నికలు ఆపాలి, పైన ప్రభుత్వం మాదే, కింద ప్రభుత్వం మాదే, రాష్ట్ర ప్రభుత్వం మాది కాబట్టి మేము ఏం చెప్పినా మాకు చెల్లుబాటు అవుతుందని చెప్పి నిన్న వీధి రౌడీలుగా పార్లమెంట్ సభ్యుడు శాసనసభ్యుడు ప్రవర్తించినప్పుడు కూడా ఇవాళ న్యాయం ధర్మం గెలిచింది. మాకున్న మెజార్టీ తోటి ఇవాళ 2వ రోజు ఎన్నికని సజావుగా జరిపారు ఎన్నికల అధికారి గారు. తప్పకుండా సహకరించిన ఎన్నికల అధికారి గారికి మీడియా మిత్రుడు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అంటే క్రమశిక్షణ గల పార్టీ,
మాట తప్పం మడమ చెప్పనడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే విశ్వసనీయతకి మారు పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి వారి అటువంటిదే మా కౌన్సిల్స్ కూడా, మాకున్న 16 మంది కౌన్సిల్స్ కూడా మాట తప్పకుండా క్రమశిక్షణగా మరి ఎన్ని ప్రలోభాలు గురి చేసినప్పుడు కూడా ఎంతమంది మీద కేసులు పెట్టినా సరే ఆ కేసులు కూడా లెక్క చేయకుండా వెన్ను విరవకుండా ఎక్కడ కూడా మరి ఇవాళ క్రమశిక్షణకి మారిపేరుగా ఉంటూ ఇవాళ పార్టీకి అందరూ కూడా నిలబడి విజయానికి దోహదపడిన మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఈ ఎన్నిక తెలుగుదేశం పార్టీ వారికి కనువిప్పు కలగాలి. రౌడిజం ద్వారా మీరు ఎప్పుడు కూడా విజయం సాధిస్తారని అనుకోకండి. నంద్యాలలో జరిగిన ఎన్నిక కూడా మీరు ఏదో రకంగా అనేక కుయుక్తులతోటి డబ్బుతోటి మీరు గెలవడం జరిగింది. నంద్యాలలో మీరు గెలిచింది బలంతో గెలవాలా, కేవలం వాపు మాత్రమే. తప్పకుండా ధర్మ న్యాయంతో మేము ముందుకెళ్తాం, ప్రజల విశ్వాసాన్ని మేము చూడగలుగుతాం, తప్పకుండా మేము ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటామని చెప్పి మీ ద్వారా మేము ప్రజలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.